శతాధిక వృద్ధురాలు బామ్మను తన మనవరాలు బజార్లో పడేసిన ఘటన వేములవాడలోని సాయినగర్లో చోటు చేసుకుంది. వేములవాడ పట్టణానికి చెందిన వెంకటస్వామికి నలుగురు కూతుళ్ళు. ఇందులో ఇద్దరు కూతుళ్ళు చనిపోయారు. పెద్ద కూతురికి తానే స్వయంగా ఇల్లు నిర్మించి ఇచ్చాడు. తన తల్లి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే తాను కిరాయికి ఉంటున్నా ఇంటి వారి వెళ్ళిపోమన్నారు. దీంతో గత్యంతరం లేక వెంకటస్వామి తన తల్లిని తీసుకుని తన కూతురు సునీత ఇంటికి చేరాడు. బామ్మను చూసిన మనవరాలు శతాధిక వృద్ధురాలని ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి ముందు టెంట్ వేసుకుని బజార్లోనే బామ్మని పడుకోబెట్టి అక్కడే కూర్చుండిపోయాడు. నా భార్యను కాపాడుకోవాలని చెప్పి ఇది అమ్ముకున్న పోయిన కిరాయిల పన్నున్న కిరాయిలో అమ్మ 103 ఏళ్ళు అయింది. 103 ఏళ్ళకు నాకు ఎక్కడ స్థలం లేదు. ఇంట్లోకి నిలగొడితే నా బిడ్డ ఎలా వచ్చిన సచిపోయేదాకా ఉంచుకో, సచిపోయేదాకా ఉంచుకో, ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటా, బయటనే కార్యక్రమాలు చేసుకుంటా అంటే పోలీసు పోయారు. పోలీసులు చెప్పినా ఏం లేదు. అది తయారుపై మా దగ్గరికి పోయినా మామ నువ్వు అక్కడ టెంట్ వేసుకుని ఉండు అన్నాడు. తర్వాత ఆలోచన చేద్దాం, ఇంక ఎక్కడ స్థానం లేదు అన్నాడు. లేదంటే బతుకమ్మ తేపు పోయి ఉంటారని అనుకున్నాం. ఇక ఇడున్నా ఇది విషయం నాకేం లేదు ముసలా. ఒక మంచం అందం జాగ్రత్త నేనే కవర్ చేసుకుంటాను.